రైట్. రోజు రోజుకు టెక్నాలజీల దునియా మొత్తం దూసుకుపోతున్నది. కొత్త కొత్త మిషన్లు, డ్రోన్లు, రోబోలు, ఆయుధాలు, కరెంటు వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ ఫోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తువులు వస్తూనే ఉన్నాయి. మనుషులకు బదులు టెక్నాలజీనే ఎక్కువ వాడుతున్నారు అన్నిట్లల్లా. అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు మాత్రం రివర్స్ గేర్లో పోతున్నారు. లో ఎనకటి పద్ధతిలా శత్రు దేశాలకు షాకిచ్చే పనులు పడ్డరు. ఇంతకు ఏం చేస్తున్నారంటే అగ చూడండి ఏం చేస్తుండ్రు. ఇగో ఈ ఆర్మీ జవాన్ చేయి మీద ఒక గద్ద కూసింది చూసిర్రా. ఇగో ఇదే మన ఇండియన్ ఆర్మీల చెరికైనా కొత్త జవాన్ అన్నట్టు. ఇప్పుడు ఈ నడుమ పాకిస్తాన్, చైనా దేశాలలో మన దేశం మీదకి డ్రోన్ల దాడులు చేస్తున్నారు కదా. డ్రగ్స్, ఆయుధాలు పంపించుకుంటూ అన్ని శీత పనులు, షెడ్ పనులు చేస్తున్నారు. స్మగ్లింగ్లు కూడా నడిపిస్తున్నారు. వాటిని కనిపెట్టడం కష్టమవుతుందట మన ఆర్మీ జవాన్లకు. అగో అందుకే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు గద్దలకు ట్రైనింగ్ ఇచ్చి దుష్మన్ దేశాల వాళ్ళు పంపిస్తున్న డ్రోన్ల మీద మన వాళ్ళు దాడి చేపిస్తేందుకు తయారవుతున్నారట గిట్లా. ఈ గద్ద పేరు అర్జున్. చైనా బార్డర్ ఉత్తరాఖండ్ కాడ మన ఇండియా అమెరికా ఆర్మీల జాయింట్ యుద్ధ విన్యాసాలు నడుస్తున్నాయి కదా. అగో ఆడ ఈ అర్జున్ పర్ఫార్మెన్స్ పెట్టింది. ఇప్పటికైతే ఇదొక్కటే కానీ ఇంకొన్ని గద్దలు ట్రైనింగ్ తీసుకొని తయారవుతున్నాయి. ఇప్పటిదాకా ఆర్మీల కుక్కలనే చూసినాం కదా, ఇక ఇప్పటి సంది గద్దలను కూడా చూడబోతున్నాం జవాన్ల రూపంలో. కానీ నినియాల మిషన్లే ఎక్కువ, మనుషులు తక్కువ అన్నట్టే టెక్నాలజీ వాడుకుంటున్నాం అన్నిట్లల్లా కదా. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు మాత్రం టెక్నాలజీని పక్కకు పెట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు వెనకటి పద్ధతులను రివర్స్ గేర్ల మళ్ళా పట్టుకొస్తున్నారు.